జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవచ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప సమేశ నాథ జయ 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 శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. ఈ నూతన సంవత్సరమైనటువంటి 2023 సంవత్సరంలో మా ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి, సబ్స్క్రైబర్లకి, సమస్త జనులకి ఆయురారోగ్యాలతో, వారి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు పూర్తిగా తొలగిపోయి సంతోషాలతో ఆర్థిక పరంగా అన్ని విధాలుగా లాభసాటిగా జీవిస్తూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, ఈ నూతన యొక్క సంవత్సర శుభాకాంక్షలతో వారి జీవితం శుభప్రదంగా జరగాలని ఆశిస్తూ, ముందుగా ఈ 2023 సంవత్సరంలో మీకు వివరణ తెలియపరిచేటటువంటి రాశి మీనరాశి. ఈ మీనరాశి కలిగినటువంటి వారిలో ముఖ్యంగా ఈ రాశి కలిగినటువంటి వ్యక్తిత్వం కలిగిన వారికి ముందుగా పూర్వభాద్ర నక్షత్రము 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు కలిగినటువంటి వారు ఈ మీనరాశి కలిగినటువంటి వారు. వీరికి ఏదైనా సరే చేసే పనుల్లో ఎదుటి వారిని నమ్మటం, ఒకరి మీద నమ్మకంగా డిపెండ్ అయి చేయటము, ఎవరి మీద ఒక అభిమానం పెట్టుకున్నారంటే వారు ఏదైనా అడిగినా సరే, పోటాలు పడమన్నా సరే, హామీలు పడమన్నా సరే, మొహమాటానికైనా తీసుకొచ్చి ఇచ్చేటటువంటి పరిస్థితులు ఈ రాశి కలిగిన వారికి అధికంగా ఉంటాయి. వీరు ఎదుటివారు ఒక మాట అన్నా పడేటటువంటి తత్వం కూడా ఈ రాశి కలిగిన వారికి ఉంటుంది. వీరికి ఎదుటివారి నుంచి జరిగేటటువంటి సహాయం, అంటే పరుల నుంచి జరిగే సహాయం కన్నా పరుల నుంచి జరిగేటటువంటి నష్టమే ఈ రాశి కలిగిన వారికి అధికం. అంటే వీరికి ఉండేటువంటి గుణతత్వం, ఒకరి నుంచి మేలు జరగడం కన్నా ఒకరి నుంచి నష్టపోయేటటువంటి తత్వమే అధికంగా ఉంటుంది. వీరు నమ్మి మోసపోవటంలో ముందుండేటటువంటి పరిస్థితి. అలాగే ధనాన్ని సంపాదించినా దాన్ని ఏదో ఒక విధంగా చేజార్చుకోవటము, ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రశాంతత లేనటువంటి సమస్యల మధ్య సతమతం అవటము, తరచూ కొన్ని వాహన ప్రమాదాలు, వాహనం సంబంధించినటువంటి కొన్ని గండాలు, ఇబ్బందులు, అటువంటి పరిస్థితులు, బాధల్లో కూడా ఇబ్బంది పడటం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ రాశి కలిగినటువంటి వారి గుణతత్వంలో మొట్టమొదటగా భగవంతుడి మీద, దైవం మీద, కుటుంబంలో స్త్రీ అయినా పురుషుడైనా భర్త మీద, భార్య మీద భర్త ఎక్కువగా డిపెండ్ అయ్యి ఉండటం కూడా జరుగుతుంది. వీరికి పిల్లలు, భార్యాభర్తలు, కుటుంబ వ్యక్తుల మీద ఎక్కువగా మమకారంతో కూడి ఉండేటటువంటి మనస్తత్వం కలిగిన వారు. అయితే ఈ రాశి కలిగిన వారికి ఈ సంవత్సర కాలంలో, ఈ 2023 ఆదాయం కానీ, ఖర్చు కానీ, సుఖపడే యుగం కానీ, అవమానం కానీ అన్ని విధాలుగా పరిశీలన చేసి చూసినట్టయితే ఆదాయం 8 భాగాలు, ఖర్చు 11 భాగాలు, సుఖపడే యుగం 1 భాగం, అవమానం 2 భాగాలు ఈ రాశి కలిగిన వారికి ఈ సంవత్సర కాలంలో ఉన్నాయి. అంటే వీరు ఎన్ని విధాలుగా ఒక దగ్గర నిలకడపడి విశ్రాంతి తీసుకొని ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని కాస్త హ్యాపీగా ఉందాం అనుకున్నా వీరికి పెద్దగా ఈ సంవత్సర కాలం అనుకూలించదు. ఏదో ఒక పని మీద, ఆర్థికపరమైన సంపాదన మీద, ఉద్యోగ పనుల మీద, కుటుంబ పనుల మీద అయిన వారి కోసమో, బంధువుల కోసమో, మిత్రుల కోసమో, లేదంటే బతుకు తెరువు సంబంధించిన పనుల కోసమో, విందు వినోదాలకు, శుభకార్యక్రమాలకు, ఇట్లాగా ఎప్పుడు ఏదో ఒక పని మీద వీరు బిజీగా ఉండేటటువంటి పరిస్థితులు ఈ సంవత్సర కాలంలో వీరికి అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి కలిగినటువంటి వారికి మాత్రం ఎవరైతే వీరిని నష్టపెట్టాలి, ఏ విధంగా అయితే వీరిని సమస్యలు నెట్టేయాలి, ఏదో ఒక విధంగా వీరిని అవమానపరచాలనుకున్నటువంటి వారు ముందు వీరు ఇంకా డెవలప్ అవుతారే తప్ప వాళ్ళ ముందు బొక్కవార్ల పడేటటువంటి పరిస్థితి ఈ రాశి కలిగిన వారికి ఉండదు. అదేవిధంగా ఆదాయం కూడా వారు గతకాలంలో ఊహించిన దానికంటే ఈ సంవత్సర కాలంలో ఆదాయం కూడా రెట్టింపు అవటం, అనుకున్న దానికంటే ఎక్కువగా సంపాదించటము, కూడబెట్టడము, ఆదాయం కూడా నిలకడ చేసుకోవటము, ఏదో ఒక రూపంగా ఆదాయంలో ఇబ్బంది లేకుండా ఒకవైపున మిస్ అయినా ఇంకొక వైపు నుంచి కూడబెట్టుకోవటం, ఒకవైపున రాంది ఇంకొక వైపు నుంచి రప్పించుకోవటం, ఆదాయపరంగా పర్వాలేదు ఈ సంవత్సర కాలంలో కాస్త మిగులుపాటు పడ్డామనేటువంటి విధంగా కాస్త దృఢంగానే నిలబడే పరిస్థితి ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి సమస్యలు
ఇంట్లో ఉన్న అప్పులు కానీ రుణ బాధలు కానీ మనం కట్టాల్సిన బాకీలు కానీ ఫైనాన్స్లు కానీ వడ్డీలు కానీ ఇంట్రెస్ట్లు కానీ ఇటువంటి ఏవైతే ఉన్నాయో గతకాలంలో వాటి వల్ల విసుగుపోయి సమస్య పోయి మనశ్శాంతి లేక బాధపడిన పనులు ఈ సంవత్సర కాలంలో క్లియర్ చేసుకుంటారు. దానికి సంబంధించిన ఆయా పరిస్థితుల్ని చక్కబెట్టుకోవటము, చేతికి అందాల్సిన రూపాయి అందటము, మనకు కట్టాల్సింది ఉంటే దాన్ని సకాలంలో కట్టడము, అటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో ఈ రాశి కలిగిన వారు తప్పకుండా జరుగుతుంది. కానీ కుటుంబంలో చింత, సమస్య, చికాకులు ఇటువంటి ఇబ్బందులు మాత్రం ఈ సంవత్సర కాలంలో పెద్దగా వీరు దరిచేరవు. ప్రశాంతంగా ఉండటానికి, ఇంట్లో ఉన్నటువంటి అందరూ కూడా ఆప్యాయతగా అభిమానంగా జీవించడానికి ప్రయత్నాలు జరుగుతాయి. వ్యాపార రంగంలో పెట్టుబడులు కానీ ఉద్యోగం సంబంధించినటువంటి పనుల్లో నూతన శుభవార్తలు వినటం కానీ ఉద్యోగాలు బలపడటము, స్థిరపడటము, వ్యాపారాల్లో కూడా స్థిరత్వం రావటము, వ్యాపారాల్లో ఆర్థికంగా లాభం పొందటము, కొంతమంది వ్యక్తుల వలన వేరే వ్యక్తులు పరిచయాలయ్యి పార్ట్నర్స్గా ఏర్పడటము, నూతన వ్యాపారాలకు శ్రీకారం చుట్టడము కూడా ఈ సంవత్సర కాలం వీరికి చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. కానీ అనుకోని ఖర్చులు, వృధా ఖర్చులతో పాటు ముఖ్యమైనటువంటి కొన్ని బాధ్యతలు తీర్చే దాంట్లో మనకు వచ్చిన రూపాయి ఎంత అవుతుంటుందో అంతకు తగ్గటువంటి ఖర్చు కూడా, అంటే ఏదైనా పెళ్లి చేయాల్సి ఉంటే దానికోసం బలమైన ఖర్చు, ఏదైనా ఇల్లు కట్టాల్సి ఉంటే దానికోసం బలమైన ఖర్చు, ఏదైనా శుభ కార్యక్రమం చేయాల్సి ఉంటే, అంటే పెట్టే ఖర్చు మనకు ఉపయోగకరమైందే, మంచికి సంబంధించిందే, కానీ ఖర్చు మాత్రం రూపాయితో అవ్వాల్సింది, రూపాయి భావాలతో అయ్యేటటువంటి ఖర్చు కూడా అధికంగా ఈ రాశి కలిగిన వారికి ఉంటుంది. శారీరకంగా, ఆరోగ్యంగా, మానసికంగా కాస్త దృఢంగా ఉండడానికి ప్రయత్నించినప్పటికీ ఆరోగ్య సమస్యలు మాత్రం తరచూ వెంటాడుతూ ఉంటాయి. అలాగే సంతానంలో పిల్లల గురించి డిప్రెషన్లోకి వెళ్ళటం, పిల్లల ప్రవర్తనల గురించి, వాళ్ళ చదువుల గురించి, సంతానం లేకపోవడం గురించి కాస్త ఇబ్బందులు పడటము, దానివల్ల హాస్పిటల్ చుట్టూ మందులు, మెడిసిన్లు వాడేటటువంటి పరిస్థితులు జరగడం జరుగుతాయి. ఈ రాశి కలిగినటువంటి వారిలో బంధుమిత్రుల నుంచి అనుకున్నంత సహాయం, హెల్ప్ జరగదు. అలాగే కొన్ని రుణ బాధలు, అప్పుల నుంచి పూర్తిగా బయటపడగలిగే పరిస్థితులు జరుగుతాయి. ముఖ్యంగా వీరికి మనోధైర్యంతో కూడినటువంటి, ఆత్మస్థితి కలిగినటువంటి శక్తి ఎక్కువగా వీరికి అవలంబిస్తుంది. కాబట్టి ఈ రాశి కలిగినటువంటి వారిలో ప్రేమించుకొని దూరమైన వారు కానీ, ప్రేమకు సంబంధించి వివాహం దాకా తీసుకెళ్దాం అనుకునేవారికి కానీ కొన్ని శుభవార్తలు వినటం, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి తరచు సమస్యలు కూడా దగ్గరికి పడటము, కొన్ని సమస్యలు కూడా వైదొలిగిపోయి భార్యాభర్తల మధ్య ప్రశాంతమైనటువంటి జీవితాన్ని సాగించటం మొదలు పెడతారు. ఈ రాశి కలిగినటువంటి వారిలో ముఖ్యంగా తలపెట్టినటువంటి కార్యక్రమాలు, అది ఏదైతే వారి భవిష్యత్తుకు సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి తలపెట్టిన కార్యక్రమం ఉంటుందో, అది ఒకరి హెల్ప్ లేకపోయినా తమ స్వసతహాగా సొంతగానే ఆ తలపెట్టిన కార్యక్రమాన్ని కూడా పరిపూర్ణం చేస్తారు. కానీ ఈ సంవత్సరంలో మంచి ఊహించని శుభవార్తలు, శుభసూచకమైనటువంటి మంచి శుభవార్తలతో కూడినటువంటి కబురులు, శుభసూచకమైనటువంటి మంచి మంచి వార్తలు వారి చెవును పడటము, వాటి వలన వారు మంచిగా సంతోషపడేటువంటి పరిస్థితులు కూడా జరగడం జరుగుతుంది. కానీ కొన్ని దైవయాత్రలు, దైవ దర్శనాలు ఈ సంవత్సర కాలంలో చేయటం చాలా వరకు ముఖ్యం. అదేవిధంగా ఈ రాశి కలిగినటువంటి వారిలో ఏదైతే తమ కుటుంబ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో కానీ గతంలో ఉన్నటువంటి మాటలు మాట్లాడుకోకుండా విడిపోయినా, ఆస్తిపాస్తులకు సంబంధించిన తగాదులున్నా, కోర్టుకు సంబంధించినటువంటి ఇబ్బందులున్నా, ఏదైనా పోలీస్ స్టేషన్లో నడుస్తున్న కేసులున్నా, అటువంటివి ఏమైనా ఆర్థికంగా డబ్బు గురించో, ఆధిపత్యం గురించో కొన్ని ఏదైనా కొన్ని సమస్యలు జరుగుతూనే ఉంటే అవి సంవత్సరంలో క్లియర్ అవటం, వారికి అనుకూలంగా తీర్పు రావటము, అనుకూలంగా మారటం జరుగుతుంది. కళా పరిశ్రమలోకి సంబంధించిన వారు, అదేవిధంగా రాజకీయ పరిశ్రమకు సంబంధించిన వారు, వ్యాపార రంగ పరిశ్రమకు సంబంధించిన వారు చాలా వరకు శుభవార్తలు వినటం, మంచి పొజిషన్లు మారి డెవలప్ అయ్యేటటువంటి పరిస్థితులు కూడా ఈ సంవత్సర కాలంలో ఉంటుంది. కానీ ముఖ్యంగా వీరు చేయగలిగిన పని ఏదైతే ఉంటుందో ఆ చేసేటటువంటి పనుల్లో పక్కవారి పైన వారి ఆలోచనలు కాకుండా, వారి నిర్ణయాల మీద వీరు ఫాలోఅప్ చేయకుండా స్వతంత్రమైన నిర్ణయాల మీద, సొంత కష్టార్జిత మీద చేయగలగాలి. వ్యాపారంలో కానీ, ఏదైనా బతుకుదిరులు కానీ రుణం తెచ్చి పెట్టుబడులు పెట్టడం, రుణం తెచ్చి డెవలప్ కాకుండా సొంత లక్ష్మితోని ఏదైనా ఉన్న దాంట్లోనే కాస్త కొంతవరకు చేసుకోగలిగితే చాలా వరకు మంచిది.
కాబట్టి ఈ రాశి కలిగినటువంటి వారికి ముందుగా గుర్తుంచుకోవాల్సిన అంశం వాహనాల ప్రయాణాల విషయంలోనూ ఆరోగ్య విషయంలోనూ అప్రమత్తంగా ఉండటం, ఆరోగ్యపరంగా వాహన ప్రయాణాల పరంగా చాలా జాగ్రత్తగా ఉండి నడుచుకోవటం చాలా మంచిది. ఒక్కొక్కరి జాతకంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత కష్టపడినప్పటికీ ఫలితం అనేది శూన్యంగా ఉంటుంది. చేయాలనుకున్న పరిస్థితులన్నీ చేతి దగ్గరకు వచ్చేదో ఒకటి చేజారిపోతూ ఉంటాయి. కానీ మన స్థితిగతి బాగున్న టైంలో కూడా మనం బాధలు పడుతున్నాము అంటే దానికి నరుల వలనో కర్మఫలం వలనో జాతకంలో దోషం వలనో అటువంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా ఇబ్బందులు పడుతూ ఉంటాము. కానీ అటువంటి సమస్యలు ఏవైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా, బాధించేటటువంటి సమస్యలు ఉన్నా, వాటికి ఎటువంటి రెమెడీస్ ఏ విధంగా బయటపడాలో తెలియకపోయినా తప్పకుండా మీరు కన్సిడర్ చేసి తగు సలహాలు సూచనలు పొందవచ్చు. సర్వేజన సుఖనో భవంతు.